బాలరాముని ప్రాణప్రతిష్టకు పోయే అదృష్టం నాకు దొరికింది. కానీ పోయేటప్పుడే అనుకున్నాను, నేను ఒకవేళ నిజంగానే అక్కడ పోయినప్పుడు ఒక మంచి దర్శనం దొరికే అవకాశం ఉంటే నిజంగానే సంతోషపడతాను. కానీ అంతకంటే ముఖ్యం ఏంటంటే అక్కడి నుంచి ప్రసాదము అందరికి కూడా తేయగలిగితే నేను తప్పక తెస్తానని నేను అనుకున్నా. అదృష్టం అక్కడ కూడా నాకు ప్రసాదం వచ్చింది. ఆ ప్రసాదం అందరికీ కూడా పంచిపెడతందుకు నేను ఈరోజు హైదరాబాద్కి ఆ ప్రసాదం తెచ్చి ఈరోజు ఇక్కడి నుంచి ఆ ప్రసాదం ప్యాకింగ్ చేసి అందరికి కూడా అందేటట్టు ఏర్పాట్లు చేస్తాను. ఇది నిజంగానే నా అదృష్టం అని అనుకుంటున్నాను. తప్పనిసరిగా మన దేశము, మన భవిష్యత్తు నిజంగానే రాముని దయ వల్ల ఒక సుఖ సంతోషాలతో ఉన్న దేశము, యువకులందరికీ పెద్దలకందరికీ ఆయుధారోగ్యంతో సుఖ సంతోషం. నిజంగానే మన దేశవాసులందరూ కూడా ఆయురారోగ్యము మరియు సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక. భారత్ మాతాకి జై. జై శ్రీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వేశ్వరరెడ్డి గారు ఈసారి కూడా ఎంపీగా గెలిచి మన దేశంలో మంచి 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 కార్యాలు చేయించాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు అయిన ప్రథములు. ఏదైనా నిస్వార్థంగా చేసే వ్యక్తి కనుక వారు ఎప్పుడు చల్లగా ఉండాలి భగవంతుని ప్రార్థన. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Thank you.